చాలా వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 92 పరుగులు చేసి విశ్వరూపం చూపించాడు. సొగసైన బౌండరీలు ముచ్చటైన సిక్సర్లతో అలరించాడు. కానీ విరాట్ త్రుడిలో సెంచరీ కోల్పోయాడు. హర్షదీప్ బౌలింగ్లో భారీ షాక్ను ప్రయత్నించి బౌండరీ లైన్లో రోసో చేతికి చిక్కాడు. ఐపీఎల్లో 90కి పైగా స్కోర్ సాధించి కోహ్లీ సెంచరీ చేజార్చుకోవడం ఇది రెండోసారి. 2013లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 99 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 11 ఏళ్ల తర్వాత లీగ్లో కోహ్లీ మరోసారి 90కి పైగా పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ 6 సిక్సర్లు బాదాడు. కవేరప్ప బౌలింగ్లో ఒంటి చేత్తో సామ్ కరణ్ వేసిన స్లో బంతిని మోకాలిపై కూర్చొని బాదిన సిక్సర్లు హైలైట్గా నిలిచాయి. కవేరప్ప వేసిన 7 ఓవర్ తొలి బంతిని కోహ్లీ ఒంటి చేత్తో స్టాండ్స్కు తరలించడం విశేషం. అయితే అంతకుముందు అరగంట్రం బౌలర్ కవేరప్ప బౌలింగ్లో కోహ్లీ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి 2 సార్లు బయటపడ్డాడు. ఖాతా తెరవక ముందు 10 పరుగుల స్కోర్ వద్ద కోహ్లీకి 2 సార్లు లైఫ్ లభించింది. మొదటి ఓవర్లో కోహ్లీ షాట్కు యత్నించి గాల్లో బంతిని లేపాడు. వెనక్కి పరిగెత్తుతూ ఆశుతోష్ దాన్ని అందుకోలేకపోయాడు. 3 ఓవర్ ఆఖరి బంతికి కవేరప్ప కోహ్లీని అవుట్ చేయడానికి అవకాశం కల్పించాడు. కానీ ఈసారి రోసో క్యాచ్ను నేలపాలు చేశాడు. షార్ట్ కవర్లో ఉన్న రోసో గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ వెనుదిరిగి చూడలేదు. కోహ్లీతో పాటు రజత్ పటీదర్ 23 బంతుల్లో 55 పరుగులు, కామరూన్ గ్రీన్ 27 బంతుల్లో 46 పరుగులు రాణించడంతో ఆర్సీబీ 241 పరుగులు చేసింది. సొగసైన బౌండరీలు సిక్సర్లతో ఓరెత్తించాడు. కానీ దూకుడుగా ఆడే క్రమంలో కోహ్లీ సెంచరీని చేజార్చుకున్నాడు. హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే శతకాన్ని సాధించినప్పటికీ ఈ రన్ మెషిన్లు పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో 3 ప్రత్యర్థ జట్లపై 1000కి పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. కోహ్లీ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్పై 1000కి పైగా పరుగులు సాధించాడు. కాగా ఈ అరుదైన జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ ఉన్నారు. వీరిద్దరూ 2 జట్లపై 1000 పరుగులు బాదారు. అయితే కోహ్లీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 600కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ సరసన కోహ్లీ నిలిచాడు. విరాట్ రాహుల్ 4 సీజన్లలో 600కు పైగా పరుగులు సాధించారు. క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ మరో 3 సార్లు, డుప్లెసిన్ 2 సార్లు ఈ ఘనత అందుకున్నారు.